వైసీపీ పరిపాలన చూసి టీడీపీ ఓర్వలేకపోతుందన్నారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. రాజకీయ పక్షాలు వైసీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేయాలని చూస్తున్నారన్నారు. వైసీపీ అంటే ఒక క్రిస్టియన్ పార్టీ అనే ముద్ర వేసేందుకు బలమైన కుట్ర జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ కుటుంబం బైబర్త్ క్రిస్టియన్స్ అయినా మతాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగించారని అన్నారు. ఇటువంటి కుట్రను ప్రజలు నమ్మవద్దని తెలిపారు అంబటి రాంబాబు. ఇలాంటి రాజకీయ పక్షాలు మా మీద ఇవాళ ఒక ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం, హిందువులను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రభుత్వం. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రిస్టియన్ పార్టీ అనేటువంటి ఒక ముద్ర వేయడానికి చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నారు. ఒక విఫలమైన ప్రయత్నం వారు చేస్తున్నారనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఎస్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఇంతకుముందు పరిపాలన చేసి ఆంధ్ర ప్రజల గుండెల్లో ఒక చెరుగని ముద్ర వేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు కొందరు ముఖ్యమంత్రులు, బై బర్త్ దే ఆర్ క్రిస్టియన్స్. అది వారు కోరుకున్నది కాదు, నేను కోరుకున్నది కాదు, మీరు కోరుకున్నది కాదు. అయినా పాలనలో మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తులు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మతానికి కులానికి ప్రాంతానికి అతీతంగా ఈ 18 మాసాలు పరిపాలన చేశారు, చేస్తున్నారు కూడా. భరించలేని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు లేదా భారతీయ జనతా పార్టీ లాంటి వారు హిందూ వ్యతిరేకులుగా మా మీద ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దయచేసి ప్రజలు నమ్మవద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.